ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతటా పామ్ సండే జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మానవునిగా ఈ లోకంలో పరిచర్య చేసి ఆయన శిలువ మరణం కొరకై యెరూషలేములోనికి విజయ యాత్రను చేసినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోహాను రాస్తున్నాడు ఈ యొక్క ఉదాంతం గురించి. 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనురి అనే మాట ఆ యొక్క ఉదాంత గురించి యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అనే మాట రోజు ప్రతి ఒక్కరి నోట కూడా ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు వారిని వారు రాజు అని గుర్తించారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాజు ఎటువంటి రాజు అంటే సాత్వికుడైనటువంటి రాజు, తను తాను తగ్గించుకున్నటువంటి రాజు, దేవాది దేవుడై ఉండి కూడా మానవుల పాప పరిహారార్థమైన తన రక్తాన్ని చిందించడానికి తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ప్రభువారు పుట్టిన దగ్గర మొదలుకొని అద్దెగర్భం, ఆయన అద్దెగర్భంలో పుట్టారు. అలాగే ఆయన ఎవరో పశుల పాకలో ఆయన జన్మించాడు. ఆయన పరిచర్య చేసినప్పుడు ఉపయోగించుకున్నటువంటి గృహాలు కానీ, వాహనాలు కానీ, అలాగే సువార్త ప్రకటించేటప్పుడు ఆయన వాడిన పడవ కానీ, ఇవన్నీ కూడా వేరే వారి వాడుతూ ఉన్నారు. ఆయన నాది అనేది కాదు, కానీ ఆయన తను తాను అంతగా తగ్గించుకున్న వ్యక్తిగా ఉంటున్నారు. ఈ సమయంలో కూడా గాడిద పిల్లని ఎవరిదో తీసుకొని రమ్మని తన శిష్యులకు చెప్పినప్పుడు వారు పంపించడం, ఆయన దానిపై కూర్చోవడం మనం చూస్తాం. తన్ను తాను తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనము ఇక్కడ మరొకసారి చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు తను తను తగ్గించుకున్నారు అని ఆలోచన చేస్తే, బీదలైన వారికి, అభాగ్యులైన వారికి, అక్కరలో ఉన్నవారికి, ఆ బీదరికం అనేది ఆర్థికమైనది మాత్రమే కాకపోవచ్చు, ఆత్మీయమైనటువంటి బీదరికం కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి బీదరికం కావచ్చు, అభాగ్యులైన ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండడానికి తను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది యేసుక్రీస్తు వారు లూకా సువార్త 4:18లో ఆయన దాన్ని చదివి ఈరోజు నెరవేరింది అని తనకు తాను ఆపాదించుకున్నట్లుగా మనం లూకా సువార్తలో చూస్తాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరికి సువార్తను ప్రకటించడానికి అంటే, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, ఆత్మీయమైనటువంటి పాప బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది శుభవార్త. ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు, సాత్వికునిగా వచ్చాడు. యెరూషలేములోనికి జయప్రవేశము చేసేటప్పుడు కూడా ఆయన, రాజులు సహజంగా గుర్రాల మీద వస్తారు, రథాల మీద వస్తారు, కానీ యేసుక్రీస్తు వారు సాత్వికుడై గాడిదపై వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన నలిగిపోయిన వారి కొరకు, దీనుల కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, బంధింపబడిన వారి కొరకు, వారికి విముక్తిని కలుగ చేయడానికి వచ్చారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ పామ్ సండే మనం ఇళ్లలో కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి కనిపించని బంధకం. ఈ కరోనా వైరస్తో మనం బంధకాల్లో పడిపోయి గృహాల్లో ఎవరింట్లో వాళ్ళు ఉంటూ సరిగ్గా రోడ్ల మీదకి వచ్చి ఆలయాల్లోనికి వెళ్ళి కూడా సువార్తను ఆలకించి, దేవుని వాక్యాన్ని ఆలకించి, అందరం కలిసి ఆరాధించే పరిస్థితి లేదు. నా యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒక మహా పిలుపు మనకు తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనం చూసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని చెప్తా ఉన్నాడు. ఈ గాడిద మీద ఆయన
జయోత్సవంలో యెరూషలేములోనికి ప్రవేశించే ఆ సందర్భంలో ఆయన గాడిద మీద రావడం ఒక కారణం ఏమిటంటే ఆయన యొక్క దీనత్వాన్ని ఆయన చూపించుకుంటా ఉన్నారు. రాజును నేను గొప్పవాణ్ణి, నా యొక్క గొప్ప ఘనత ఇది అని ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దీనుడిగా తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత తను తాను ఎందుకు తగ్గించుకున్నారంటే ఆయన నీతిమంతుడై మనలను నీతిలోనికి నడిపించడానికి తను తాను తగ్గించుకున్నాడు. మన కొరకు సిలువలో బలియాగమై మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాజుగా తను తాను ప్రకటించుకోవడానికి ఒక పాపులర్ మెథడ్ ఆయన వాడుకోలేదు, ఒక అన్యూజువల్ మెథడ్ ఆయన వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన గంభీరంగా గొప్ప రథం మీదనో గుర్రం మీదనో రాలేదు, కానీ ఒక చిన్న గాడిద పిల్ల మీద వచ్చి ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను అని అనేక మందికి తెలియపరచడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడయుండి దేవుని స్వరూపి అయ్యుండి ఆయన ఈ లోకానికి దాసుని స్వరూపం ధరించుకొని మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అని మనం చూస్తాం. ఈ రోజున మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ సేవియర్ హూ ఇస్ హంబుల్, వీ హ్యావ్ ఎ కింగ్ హూ ఇస్ హంబుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఏంటి అన్ని పరిస్థితులు చేదాటిపోతున్నాయి అనుకోవచ్చు, భయంకరంగా లోకం తయారైపోతుంది అనుకోవచ్చు, కానీ ఈ యొక్క పామ్ సండే ఎందుకు మనం ఈ విధంగా ఇళ్లలో కూర్చొని జరుపుకోవాల్సి వస్తుందని మనం ఆలోచించవచ్చు, కానీ గుర్తించాలి జీసస్ ఈజ్ స్టిల్ ఆన్ హిస్ థ్రోన్. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన సింహాసనం మీద ఉన్నారు, ఆయన అధికారం కలిగి ఉన్నాడు. జరుగుతున్న ప్రతి దాన్ని కూడా ఆయన మహిమ కొరకు మలుచుకోవడానికి ఆయన సమర్థుడు. మనకు తెలుసు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇన్ని కష్టాలు మనకు వస్తూ ఉన్నాయి, కానీ ఇన్ని కష్టాల్లో నుండి కూడా మన మేలు కొరకు దేవుడు ఏదో దాచి ఉంచాడు. సమస్తమైనటువంటి నష్టాన్ని ఆయన మేలుగా ఆశీర్వాదంగా మార్చడానికి సమర్థుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన అధికారి అయి ఉన్నాడు. ఈరోజున మనం బాధపడుతున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా దానికి కూడా ఆయన ప్రభు అని మనం గుర్తించి ఆయన పాదాల చెంత మనము చేరదాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన ఘనపరుద్దాం, ఆయన వేడుకుందాం. దేవుడు మనల్ని విడిపించినట్లుగా ఆయనే మనకు విమోచనకర్త, ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు తోడు, ఆయనే మనల్ని విమోచించువాడని మనం గుర్తించి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితాల్లో దీవించునుగాక. గొప్ప విడుదల కోసం మనందరం ఎదురు చూస్తూ దేవుని మహింపరుస్తూ కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.